నేను రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని అన్ని జిల్లాల్లోనూ అన్ని బ్లాకుల్లోనూ ఈ రోజు జెండావిష్కరణ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రాంతీయవాదము, అలాగే జాతీయవాదం వదిలిపెట్టి, అలాగే కులవాదము మతవాదం తీసుకొచ్చి ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంగా అందరం కూడా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తిలో కూడా మతతత్వం, కులతత్వం తీసేసి జాతీయ భావం కలగజేయాలని చెప్పి, ఈ ప్రాంతీయ భావాన్ని విడనాడాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా, ప్రతి బ్లాక్ లో కూడా కాంగ్రెస్ సేవాదళ నేషనల్ ఫ్లాగ్ ని ఈ రోజు ఎగరవేయడం జరుగుతుంది. ప్రతి గత సంవత్సరం నుంచి కూడా ప్రతి లాస్ట్ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అలాగే మోడీ గారు చేస్తున్న అకృత్యాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేసి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి బ్లాక్ లోను, ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలందరూ కూడా నిర్వహిస్తున్నారు. జాతీయ భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ వాదాన్ని పెంపొందించేందుకు కూడా నరేంద్ర మోడీ చేస్తున్నట్టు అకృత్యాలను బయటపెట్టేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కాంగ్రెస్ సేవల తరఫున ప్రతి దగ్గర కూడా నిర్వహిస్తున్నాం. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారిని తుదముట్టించి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో మీరంతా, ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద చేస్తున్న అకృత్యాలన్నింటినీ కూడా ఆపాలని చెప్పి మనందరం కూడా ఓటు అనే నినాదంతో అతన్ని ఈ ప్రధాన పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను.